హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు బాలు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబట్టేటువంటి టాపిక్ ఏంటంటే ఫండమెంటల్ రైట్స్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని డిస్కస్ చేద్దామండి డీటెయిల్డ్గా నువ్వు అయితే మనం యూట్యూబ్లో ఎప్పుడు కూడా మనం కేవలం ఎంసీక్యూలు మాత్రమే డిస్కస్ చేసుకుంటాం మరి థీరీ క్లాసెస్ కనుక మీకు కంప్లీట్గా కావాలనుకుంటే బాలు ఐక్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి మీకు సింపుల్ అనమాట మన కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను అలాగైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదంటే మీరు గూగుల్ ప్లేస్టోర్లోకి వెళ్ళి బాలు ఐక్యూ అని సెర్చ్ చేసినట్లయితే మీరు మన యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు అందులో నేను కంప్లీట్గా పాలిటిక్ థీరీ క్లాసెస్ అనేది చెప్పడం జరిగింది అనమాట మల్టిపుల్ కోర్సెస్ ఉంటే అందులో మీకు ఏ కోర్స్ నచ్చితే మీరు అది తీసుకోవచ్చు రైట్ మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి చూడండి ప్రాథమిక హక్కులకు సంబంధించి క్రింది వాణిలో సరికానది ఏది విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ట్రూ విత్ రెస్పెక్ట్ టు ద ఫండమెంటల్ రైట్స్ మరి ఆప్షన్స్ చూద్దామండి ఇవి సార్వత్రికమైనవి కావంట అంటే దే ఆర్ నాట్ యూనివర్సల్ అంటే యూనివర్సల్ కాదంట ఫండమెంటల్ రైట్స్ రెండోది ఇవి న్యాయ సంరక్షణ కలిగినవంట అంటే జుడిషియల్ రివ్యూ వీటికి ఉందంట మూడవది నిరపేక్షమైనవి అంటే నిరపేక్షమైన అంటే అబ్సిలిట్ అనమాట అంటే అలాంటి పరిమితులు లేనటువంటివి ఇవి ఓకే వీటిని సవరించే అధికారం పార్లమెంట్కి ఉందంట మరి నాలుగు స్టేట్మెంట్లో ఏది కరెక్ట్ కాదంటే నిరపేక్షమైనవి అనేది కరెక్ట్ కాదండి ఎందుకంటే మనకి రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి ఫండమెంటల్ రైట్స్ మీద ప్రాథమిక హక్కుల మీద ఏంటంటే కొన్ని పరిమితులు ఉంటాయండి ఉదాహరణకు తీసుకుంటే మనకి ఆర్టికల్ నెంబర్ నైన్టీన్ ఉంది ఎగ్జాంపుల్ మనకి మాట్లాడే స్వేచ్ఛ ఏదైతే రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉందో దాన్ని మొదటి రాజ్యాంగ సవరణలోనే మనకి సవరించారండి అంటే దీని మీద ఏం చేశారంటే రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ పెట్టారనమాట అంటే ఎదుటివారి యొక్క పరువు మర్యాదలకు భంగం కలిగేలా మాట్లాడకూడదు దేశ సార్వభౌమత్వాన్ని కించపరిచే విధంగా మాట్లాడకూడదు ఓకే లేదా విదేశాలతో మన యొక్క స్నేహాన్ని ఇబ్బంది పెట్టే విధంగా బిహేవ్ చేయకూడదు ఇలా కొన్ని అనమాట రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ పెట్టారండి సో కాబట్టి ఇవేంటంటే నిరపేక్షమైనవి కాదండి ఓకే దేర్ విల్ బీ సమ్ రెస్ట్రిక్షన్స్ ఈవెన్ ది ఫండమెంటల్ రైట్స్ మరి మిగతా మూడు తీసుకుంటే సార్ సార్వత్రికమైనవి అంటే ఏంటి ఇవి సార్వత్రికమైనవి కాదు అని ఇచ్చారు సార్వత్రికం అంటే అర్థం ఏంటంటే యూనివర్సల్లీ అప్లికబుల్ అందరికీ అప్లికబుల్ అంట అంటే విదేశీయులకి స్వదేశీయులకి అందరికీ అప్లికబుల్ అంట అప్లికబుల్ ఆ కాదు కదా ఎందుకంటే మనం ఇక్కడ తీసుకున్నట్లయితే దేశ ప్రజలందరికీ ఒకే రకంగా ఉండవు ఎందుకంటే భారతదేశంలో పర్యటించే విదేశీయులకి ఫిఫ్టీన్ ఆర్టికల్ ఉండదు సిక్స్టీన్ ఆర్టికల్ ఉండదు నైన్టీన్ ఉండదు ట్వంటీ నైన్ ఉండదు థర్టీ ఉండదు ఐదు అధికారులను వర్తించవు సో అవి అప్పుడు ఆబ్వియస్లీ యూనివర్సల్ అవ్వవు అందరికీ అవ్వ కదా భారతదేశంలో ఉన్న అందరికి కూడా వర్తించవు ఓకేనండి అలాగే మరి రక్షణకు సంబంధించిన సాయుధ బలగాలకు కూడా పంతొమ్మిది అధికారంలో కొన్ని వర్తించవు అంటే రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్కి సంబంధించి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయన్నమాట యాక్చువల్లీ ఎవరికి ఎవరైతే డిఫెన్స్లో ఉంటారో ఆర్మీని అవి ఎయిర్ ఫోర్స్కి సంబంధించి అర్థమైందండి సో కాబట్టి సార్వత్రికమైనవి కావు ఇవి ఓకేనండి అందరికీ ఒకేలాగా అప్లికబుల్ అవ్వనమాట అలాగే ఇందాక నిరపేక్షమైనవి కాదు అన్నా కదా చూడండి అక్కడ అపారమితమైనవి కాదు తిరుగులేనివి కాదు ప్రాథమిక హక్కులపై ప్రభుత్వాలు చట్టబద్ధంగా పరిమితులు విధించవచ్చు చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ ఇంకోటి చూడండి ఇక్కడ మరి మనం తీసుకున్నట్టయితే వీటిని సవరించే అధికారం పార్లమెంట్ ఉంది స్పెషల్ మెజారిటీ ద్వారా అంటే టూ థర్డ్ మెజారిటీ ద్వారా ఫండమెంటల్ రైట్స్ని సవరించేటటువంటి అధికారం పార్లమెంట్కి ఉందండి మరి నైన్టీన్ హండ్రెడ్ సిక్స్టీ సెవెన్లో గోలక్నాథ్ కేసులో ఓకే సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ప్రాథమిక హక్కులను సవరించే అధికారం పార్లమెంట్కి లేదు అని చెప్పిందనమాట ఆ తర్వాత ఓకేనండి ట్వంటీ ఫోర్త్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేసి ఇందిరాగాంధీ గారి ప్రభుత్వం అనమాట పార్లమెంట్కి ప్రాథమిక హక్కులను సవరించే అధికారం ఉంది రాజ్యాంగంలో ఏ భాగానైనా సవరించే అధికారం పార్లమెంట్కి ఉంది ఇంక్లూడింగ్ ఫండమెంటల్ రైట్స్ అని చెప్పేసి చెప్పడం జరిగిందండి అయితే ఆ ట్వంటీ ఫోర్త్ అమెండ్మెంట్ మీద ఇన్ఫాక్ట్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఈ మూడు అమెండ్మెంట్ మీద ఏంటంటే కేశవానంద భారతి గారు అనమాట కేసేశారండి అప్పుడు నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీ త్రీలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఏంటంటే ప్రాథమిక హక్కులను సవరించే అధికారం పార్లమెంట్కు ఉంది కానీ బేసిక్ స్ట్రక్చర్ అనేది మార్చకుండా సవరించవచ్చు అని చెప్పేసి తీర్పు ఇవ్వడం జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా రైట్ మనం నెక్స్ట్ చూద్దామండి రైట్ చూడండి పటిష్టమైన బ్రేకుల వ్యవస్థ కలిగిన ఇంజన్ లేని వాహనం లాంటిది అని జవహర్లాల్ నెహ్రూ ఏ చట్టాన్ని ఉద్దేశించి పలికారంట అంటే బ్రేకులు గట్టిగా ఉన్నాయంట కానీ సరైన ఇంజన్ లేనటువంటి వెహికల్ ఇది అని చెప్పేసి ఏ చట్టం గురించి జవహర్లాల్ నెహ్రూ గారు చెప్పారంటే ఓకే అండి నైన్టీన్ హండ్రెడ్ నైన్టీన్ కౌన్సిల్ చట్టం అంటే మనకి నైన్టీన్ హండ్రెడ్ నైన్టీన్ నైన్టీ మాంటగ్ చే రిఫార్మ్స్ ద్వారా ఏర్పడిన చట్టం నైన్టీన్ హండ్రెడ్ థర్టీ ఫైవ్ భారత ప్రభుత్వ చట్టం అంటే సైమన్ కమిషన్ ఇచ్చినటువంటి రికమెండేషన్స్ ఆధారంగా రౌండ్ టేబుల్ సమావేశాలు కండక్ట్ చేసి తీసుకొచ్చిన చట్టం నైన్టీన్ ఫార్టీ సెవెన్ భారత ప్రభుత్వ చట్టం అంటే మనకు దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత తర్వాత నైన్టీన్ నాట్ నైన్ కౌన్సిల్ చట్టం అంటే ఇది మింటో మార్లే రిఫార్మ్స్ అనమాట యాక్చువల్లీ మరి ఇందులో ఏ చట్టం గురించి నెహ్రూ చెప్పారంటే నైన్టీన్ హండ్రెడ్ థర్టీ ఫైవ్లో చేసినటువంటి భారత ప్రభుత్వ చట్టంకి సంబంధించి ఈ వ్యాఖ్యలు చేయడం జరిగిందండి ఓకే మరి ఇక్కడ చూస్తే మనకి ఈ చట్టం గురించి ప్రముఖులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు ఏంటంటే మహమ్మద్ అలీ జిన్నా ఏమన్నారంటే ఇది అసమంజసం అనేది అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా సమంజసం కానిది అలాగే నెక్స్ట్ అనంగీకారం అనేది అంటే అంగీకారం లేనిదనమాట అలాగే నెక్స్ట్ ఆచరణకు నోచుకున్నది ఎట్టి పరిస్థితులు దీన్ని ఇంప్లిమెంట్ చేయరు మొత్తానికి చెడ్డదని చెప్పేసి మహమ్మద్ అలీ జిన్నా చెప్పడం జరిగిందండి అలాగే రెండోది మనకు జవహర్లాల్ నెహ్రూ గారి స్టేట్మెంట్ మన క్వశ్చన్లను ఇచ్చామనమాట పటిష్టమైనటువంటి బ్రేకుల వ్యవస్థ ఉంది కానీ ఇంజిన్ లేనటువంటి బండి లాగా ఉందని చెప్పేసి చెప్పారు అలాగే నెక్స్ట్ మన దేశంలో నూతన బానిసత్వానికి నాంది వంటిదని కూడా నెహ్రూ గారు చెప్పారండి అంటే దేశంలో కొత్త రకమైనటువంటి స్లేవరీ సిస్టమ్ కూడా ఇది ఓకేనండి ఒక నాంది లాంటిది అని చెప్పేసి చెప్పారు అలాగే నెక్స్ట్ భారత ప్రజలపై బ్రిటిష్ ప్రభుత్వం బలవంతంగా వృద్ధిన చట్టం అని చెప్పేసి మనకి ప్రొఫెసర్ షా గారు చెప్పారనమాట అనమాట ప్రొఫెసర్ కేటీషా గారు అనగానే మనకేం గుర్తు రావాలి యాక్చువల్లీ భారతదేశంలో అధ్యక్ష తరహా ప్రభుత్వాన్ని ఓకేనండి మనకి రాజ్యాంగ పరిషత్తులో కోరినటువంటి పర్సన్ అనమాట కేటీషా అండి ప్రొఫెసర్ కేటీషా గారు మరి నెక్స్ట్ చూద్దామండి రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చేసేటప్పుడు రాష్ట్రాల యొక్క అనుమతిని తప్పనిసరిగా చేర్చాలి అని సూచించిన వారు అంటే రాజ్యాంగ పరిషత్లు అంటారు భారత రాజ్యాంగంలో ఒక రాష్ట్రాన్ని పునర్వ్యవస్థీకరణ చేసేటప్పుడు కంపల్సరిగా రాష్ట్రాల యొక్క అసెంబ్లీలు ఏవైతే ఉంటాయో వాటి యొక్క అనుమతి తప్పనిసరి మీరు రాయండి అని చెప్పేసి ఎవరు చెప్పారు అంటే మనకు ఆప్షన్స్ చూద్దామండి మౌలానా అబుల్ కలాం ఆజాద్ బిఎన్ రావు గ్రాన్వెల్ ఆస్టిన్ సర్దార్ వల్లభాయ్ పటేల్ అండి మరి వీళ్ళలో ఎవరు చెప్పారంటే బిఎన్ రావు అండి సో ఈయన ఉద్దేశంలో ఏంటంటే రాష్ట్రాల అనుమతి అనేది తప్పనిసరిగా ఉండాలి ఓకేనండి ఏదో మనకేదో జస్ట్ అడగడం కాకుండా ఖచ్చితంగా తప్పనిసరిగా ఉండాలి అనుమతి ఎందుకంటే ఒకవేళ పూర్తి అధికారాలు కనుక పార్లమెంట్కి ఇచ్చినట్లయితే అంటే పూర్తిగా ఆర్టికల్ త్రీ ప్రకారం పూర్తిగా పార్లమెంట్కి అధికారులు ఉన్నాయి కాబట్టి అది ఎగెనిస్ట్ ఫెడరలిజం అవుతుందని చెప్పి సల్లాడి కృష్ణస్వామ అయ్యంగారు కూడా చెప్పడం జరిగిందనమాట అయితే దీనిని అంటే ఈ విషయాన్ని ఎస్పెషల్ ఏంటంటే రాష్ట్ర అసెంబ్లీలు కనుక తప్పనిసరిగా ఆమోదించాలని నిబంధన పెడితే ఆటోమేటిక్గా కేంద్రానికి అధికారాలు తగ్గిపోతాయి కాబట్టి ఇది చేయండి అని చెప్పేసి ఎవరు సూచించారంటే బిఎన్ రావు గారు అండి మనందరికీ తెలుసును ఓకే రాజ్యాంగ పరిషత్ యొక్క ముఖ్య సలహాదారుడు అనమాట మనకి కాన్స్టిట్యూట్ అసెంబ్లీకి చీఫ్ అడ్వైజర్ మనకి బిఎన్ రావు గారు అనమాట సూచించడం జరిగింది మరి మిగతా ఏంటో చూద్దాం ఒకసారి చూడండి అక్కడ మూడవ అధికరణలో పార్లమెంటుకి పూర్తి అధికారులు ఇవ్వడం అనేది సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం ఓకేనండి అందుకంటే సాధారణమైన సమాఖ్య అంటే అర్థం ఏంటి సెంట్రల్స్కి అంటే కేంద్రానికి రాష్ట్రాలకి సమానమైనటువంటి అధికారులు ఉండాలని సమాఖ్య విధానం అంటాం భారతదేశంలో ఏంటంటే మనకి ఫెడరల్ సిస్టమ్ అనేది ఉంది కదా అయితే మరి ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే భారతదేశంలో ఉన్న ఫెడరల్ సిస్టమ్ ఎలాంటిదట అంటే మనకి సాధారణ పరిస్థితుల్లో సమాఖ్య వ్యవస్థ ఉంటుంది ఫెడరలిజం ఉంటుంది కానీ అత్యవసర పరిస్థితుల్లో మాత్రం యూనిటరీ గవర్నమెంట్ ఉంటుంది మనకి అంటే ఎమర్జెన్సీ కండిషన్స్లో మాత్రం మంది ఏక కేంద్రం అంటే బలమైనటువంటి కేంద్రం కలిగినటువంటి వ్యవస్థ అనమాట యాక్చువల్లీ చాలా చాలా ఇంపార్టెంట్ ఇది సో నెక్స్ట్ తీసుకుంటే సో ఇలా స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది అలాగే మనకి మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు ఏం చెప్పారంటే ఏదైనా సరే భాషా ప్రయుక్త రాష్ట్రాల యొక్క డిమాండ్ అనేది ఉంటుంది కాబట్టి ఓకే ఆల్రెడీ ప్రస్తుతానికి కూడా ఉంది కాబట్టి ఫ్యూచర్లో కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి సో ఖచ్చితంగా ఏంటంటే ఓకేనండి రాజ్యాంగ పరిషత్తులో ఓకే కేవలం కేంద్రానికి మాత్రం పూర్తి అధికారులు ఉంటే కరెక్ట్గా ఉంటుంది రాష్ట్రాల అసెంబ్లీ ఏమవుతుందంటే ఆ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉండదని చెప్పేసి ఆజాద్ గారు కూడా చెప్పడం జరిగిందనమాట సో మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు అనగానే మనకేం గుర్తొస్తుందంటే ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అండ్ అలాగే మనకి నేషనల్ ఎడ్యుకేషన్ డే మనకి లెవెన్త్ నవంబర్ అనమాట ఎవ్రీ ఇయర్ రైట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి ప్రాథమిక విధులకు సంబంధించి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కేంద్ర మానవ వనరుల శాఖ విధుల పాఠ్యంపై తగిన సూచన చేయడం కోసం నియమించినటువంటి కమిటీకి అధ్యక్షులు ఎవరు ఓకే ఫండమెంటల్ డ్యూటీస్ని కంపల్సరీగా ఫాలో అవ్వాలి ఎందుకంటే మనకు నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీ సిక్స్లో నుంచి ఫండమెంటల్ డ్యూటీస్ ప్రాథమిక హక్కుల్ని మనం ఫాలో అవుతున్నాం ఆబ్వియస్లీ మనకున్న హక్కులు వినియోగించుకుంటున్నాం ఆ ఆదేశ సూత్రాలంటే గవర్నమెంట్ అనేది ఇంప్లిమెంట్ చేస్తుంది ఓకే సామాజిక సంక్షేమానికి సంబంధించి కానీ చాలా విషయాల్లో మనకి కొత్త కొత్త చట్టాలు తీసుకొస్తుంది కానీ ప్రాథమిక విధులకు సంబంధించి తీసుకుంటే కరెక్ట్గా ఇంప్లిమెంటేషన్ అవ్వట్లేదు సో వీటిని కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయాలంటే ఏం చేయాలన్న దానికి సంబంధించి సూచనలు చేయమని ఒక కమిటీ వేశారండి నైన్టీన్ హండ్రెడ్ నైంటీ నైన్లో మరి ఈ కమిటీకి ఎవరి అధ్యక్షులు హెచ్ఆర్ గోఖలే స్వరణ్ సింగ్ జేఎస్ వర్మ జస్టిస్ రంగనాథన్ సో ఇక్కడ ఆప్షన్స్లో అబ్జర్వ్ చేస్తే మనకి జేఎస్ వర్మ కమిటీ అండి సో జేఎస్ వర్మ కమిటీని నైన్టీన్ హండ్రెడ్ నైంటీ నైన్లో అపాయింట్ చేశారు మరి మిగతా మూడు కమిటీలకు కూడా అంటే మిగతా మూడు నేమ్స్కి కూడా ప్రాథమిక విధులతోనే ఒక రిలేషన్ ఉందన్నమాట ఏంటి అంటే హెచ్ఆర్ గోఖలే గారు వచ్చేసి మనకి లాండ్ జస్టిస్ మినిస్టర్ అండి నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీ సిక్స్లో మనకి ప్రాథమిక విధులకు సంబంధించిన బిల్లును పెట్టినటువంటి న్యాయశాఖ మంత్రి మనకి హెచ్ఆర్ గోఖలే గారు మరి స్వరణ్ సింగ్ గారు ఎవరండి అంటే భారతదేశంలో ప్రాథమిక విధులను సూచించినటువంటి కమిటీ అనమాట మొదటిసారిగా మనకి ఎనిమిది డ్యూటీలను సూచిస్తే మనకి నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీ సిక్స్లో ఫార్టీ సెకండ్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా పది డ్యూటీలు మనకి ఇందిరాగాంధీ గారి ప్రభుత్వం మనకి యాడ్ చేస్తే తర్వాత ఎయిటీ సిక్స్త్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా మనకి పదకొండో ప్రాథమిక విధిని మనకి మనకి ఇంట్రడ్యూస్ చేశారనమాట ఫండమెంటల్ డ్యూటీస్లోని మరి జస్టిస్ రంగనాథ్ మిశ్రా గారండి ఓకే రంగనాథ్ అని మనం జస్టిస్ రంగనాథ్ మిశ్రా గారు అనమాట జస్టిస్ రంగనాథ్ మిశ్రా గారు ఎవరంటే మన అందరికీ తెలిసిన ఎన్హెచ్ఆర్సీ ఒక మొట్టమొదటి చైర్మన్ అనమాట అయితే ప్రభుత్వాలకి మీరు ఒక పిల్ని జారీ చేయండి అంటే మీరు ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటికేషన్ లాగా మీరు ఆదేశాలు జారీ చేయండి ప్రాథమిక విధులను పాటించే విధంగా అంటే ఫండమెంటల్ డ్యూటీస్ని ఫాలో అయ్యే విధంగా ప్రభుత్వాలను మీరు ఆదేశించండి చట్టాలు చేయమని ఆదేశించండి అని చెప్తే ఒక పిల్లని అనమాట ఓకేనండి రంగనాథ్ మిశ్రా గారు అనమాట ఇవ్వడం అలాగే నెక్స్ట్ సుప్రీంకోర్టుకి అనమాట ఒక లెటర్ రాయడం కూడా జరిగింది అనమాట ఎన్హెచ్ఆర్సీ కమిటీ ఎన్హెచ్ఆర్సీ ఫస్ట్ చైర్మన్ అంటే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ యొక్క ఫస్ట్ చైర్మన్ అనమాట చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే సో ఇవన్నీ మనకి ప్రాథమిక విధులకు సంబంధించి తీసుకుంటే అలాగే నెక్స్ట్ ఇంకా మనం తీసుకుంటే ఇదివరకు కూడా అంటే ఏంటి మనకి ఒకసారి లా కమిషన్ కానీ లేదంటే స్వరం సింగ్ కమిటీ కూడా ఒకటి చెప్పింది అనమాట ఏంటంటే కొన్ని డ్యూటీస్ని పెట్టలేదు యాక్చువల్లీ ఏంటంటే సకాలంలో పన్నులు చెల్లించడం అంటే కరెక్ట్గా ట్యాక్సెస్ అనేవి కట్టడం అనేది కూడా ఫండమెంటల్ డ్యూటీగా మనకి యాడ్ చేయమని చెప్పారండి కానీ అది కూడా మనకి యాడ్ చేయలేదనమాట చాలా చాలా ఇంపార్టెంటు ఓకే రైట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం పెస చట్టానికి సంబంధించి క్రింది వనలా సరైనది అది ఫస్ట్ ఆఫ్ ఆల్ పెస అంటే ఏంటి చూడండి పంచాయతీస్ ఎక్స్టెన్షన్ ఫర్ షెడ్యూల్డ్ ఏరియాస్ అండి ఓకేనండి ఇది మనకి దిలీప్ సింగ్ బూరియా కమిటీ ప్రకారం అనమాట మనకి ఇంట్రడ్యూస్ చేశారు పంచాయతీల్లోని ఎందుకంటే భారతదేశం మొత్తం మీద లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ఉందండి అయితే షెడ్యూల్డ్ ఏరియాల్లో కూడా పంచాయతీరాజ్ సిస్టమ్ని ఇంకా స్ట్రాంగ్గా స్ట్రెంగ్తన్ చేయాలని ఉద్దేశంతో మనకి పెసా చట్టాన్ని తీసుకొచ్చారు మరి ఏంటట అంటే ఫస్ట్ స్టేట్మెంట్ గ్రామ సభ యొక్క ఆమోదం లేనిదే ఓకే ఆ ప్రాంతంలో ఉన్న భూమిని ఎలాంటి అభివృద్ధి పనులకు వినియోగించకూడదు అంటే బేసిక్గా మనం తీసుకుంటే పంచాయతీల్లో గ్రామసభ చాలా ఇంపార్టెంట్ అనమాట అంటే మనకి లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎలాంటిదో సేమ్ అక్కడ గ్రామ సభ లాంటిది ఓకే ఎవరైతే మనకి పద్దెనిమిది సంవత్సరాల వయసు దాటినటువంటి వాటర్లు ఎస్పెషల్ ఎవరైతే ఉంటారో ఆ ఓటర్లంతా కూడా సభల సభ్యులు అనమాట ఆర్టికల్ టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ త్రీ ఏ ప్రకారం మనకి ఓకే మనకి ఎప్పుడు సెవెంటీ థర్డ్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా మనకి పివి వినరస గారి గవర్నమెంట్ యాడ్ చేసింది టూ ఫార్టీ త్రీ ఏ ఆర్టికల్ని ఆ విధంగా ఏంటంటే గ్రామ సభ అనేది కంపల్సరీగా ఉండాలన్నమాట ఆ గ్రామ సభ యొక్క ఆమోదం లేనిదే భూమిని ఎలాంటి డెవలప్మెంట్ పనులు కూడా వాడకూడదు ఖచ్చితంగా సభ ఆమోదం ఉండాలి ఫస్ట్ స్టేట్మెంట్ రెండోది గ్రామ సభ ఆమోదం లేనిదే స్థానిక అటవీ ఉత్పత్తులపై ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు లోకల్లో ఉన్నటువంటి ఏదైతే ఓకే ఫారెస్ట్రీ ప్రొడక్ట్స్ ఉంటాయో వాటి గురించి కూడా డెసిషన్ తీసుకోవాలంటే ఖచ్చితంగా గ్రామ సభ అని చెప్పేసి మనకి రెండు స్టేట్మెంట్లు ఉన్నాయండి ఈ రెండిట్లో ఏది కరెక్ట్ అంటే ఆబ్వియస్లీ బోత్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ అండి విత్ రెస్పెక్ట్ ద పెస యాక్ట్ అనమాట ఇది ఆల్రెడీ ఇచ్చాడు ఇదివరకు ఎగ్జామ్స్లో కూడా ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే మనం ఓకే డిస్కస్ చేసినటువంటి చాలా క్వశ్చన్స్ నెంబర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్లో వచ్చాయనమాట ఓకే మీరు కావాలంటే మన పాత స్టూడెంట్స్ని కూడా అడగచ్చు ఈవెన్ మనం థిరిటికల్గా యాప్లో చెప్పినవి కానీ లేదంటే మనం యూట్యూబ్లో డిస్కస్ చేసినా కానీ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చాయనమాట ఆ ఎగ్జామ్స్లో ఎందుకంటే మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయడం సో మేబీ ఇలా రావచ్చు క్వశ్చన్ అని చెప్పేసి ఫ్రేమ్ చేయడం అండ్ ఈవెన్ ఎక్స్ప్లనేషన్లో కూడా ఒక క్వశ్చన్కి మీకు రెండు మూడు క్వశ్చన్స్ కవర్ అయ్యేటట్టు ఇవ్వడం అనేది మనం యాప్లో కానీ యూట్యూబ్లో కానీ చేస్తాం అనమాట సో దాన్ని బేస్ చేసుకుని మీకు నచ్చినట్లయితే మీరు రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో అవ్వండి యాజ్ వెల్ యాజ్ యాప్ని కూడా ఫాలో అవ్వండి రైట్ అండి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి పార్లమెంట్ సభ్యుల అనర్హతకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన సూచనలు రాష్ట్రపతి అని ఇచ్చాం స్టేట్మెంట్ అంటే మనకి పార్లమెంట్ సభ్యులు అంటే ఎవరు లోక్సభ మెంబర్స్ రాజ్యసభ మెంబర్స్ అని పార్లమెంట్ మెంబర్స్ అంటే ఎంపీ అంటాము మనం వెదరు లోక్సభ మెంబర్ కానీ రాజ్యసభ మెంబర్ కానీ ఎందుకంటే అకార్డింగ్ టు ఆర్టికల్ నెంబర్ సెవెంటీ నైన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఓకే లోక్సభ అండ్ రాజ్యసభ అండ్ పార్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ ఈక్వల్ టు పార్లమెంట్ అనమాట సో కాబట్టి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని ఏమని చెప్తా మనం పార్ట్ ఆఫ్ ద పార్లమెంట్ అంటామండి బట్ లోక్సభ అండ్ రాజ్యసభ మెంబర్లు వచ్చేసి మనకి ఓకే మనకి మెంబర్స్ ఆఫ్ ద పార్లమెంట్ అనమాట యాక్చువల్లీ అయితే మరి ఇక్కడ మరి పార్లమెంట్ సభ్యుల్ని డిస్క్వాలిఫై చేయాలి అన్నప్పుడు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ అంట రాష్ట్రపతికి చెప్తుందంట ఓకే మరి ఆ సూచనని రాష్ట్రపతి ఏం చేయొచ్చు తప్పనిసరిగా పాటించాలా తప్పనిసరిగా పాటించాల్సిన అవసరమే లేదా లేదా పునః పరిశీలనకు పంపించవచ్చా లేదంటే లోక్సభ స్పీకర్ లేదా రాజ్యసభ చైర్మన్ పరిశీలకు పంపచ్చు ఎందుకట అంటే పార్లమెంట్ మెంబర్ అంటే అతను లోక్సభ స్పీకర్ కానీ లేదా రాజ్యసభ మెంబర్ కానీ అయినచ్చు లేదా మెంబర్ ఆఫ్ లోక్సభ రాజ్యసభ కాబట్టి ఇక్కడ స్టేట్మెంట్ ఏంటి కరెక్ట్ అంటే మనకి చూండి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి రికమెండేషన్ని కంపల్సరీగా ఫాలో అవ్వాలన్నమాట తప్పనిసరిగా పాటించాలి డిస్క్వాలిఫికేషన్ విషయంలో ఎందుకంటే ఏ పార్లమెంట్ మెంబర్ కెన్ బి డిస్క్వాలిఫైడ్ బై ద ఓకేనండి టూ వేస్ అండి ద ఫస్ట్ వే ఏంటండి అంటే హండ్రెడ్ అండ్ టూ ఆర్టికల్ అనమాట ఇది ఏంటంటే అంటే మనకి పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం అంటే షెడ్యూల్ నెంబర్ టెన్లో పేర్కొన్నట్టుగా ఒక పొలిటికల్ పార్టీలో గెలిచి వేరే పొలిటికల్ పార్టీలో కనుక వెళ్ళిపోతే ఆ పొలిటికి ఏ పొలిటికల్ పార్టీ నుంచి అయితే వెళ్ళిపోయారో ఆ పార్టీకి చెందినటువంటి లీడర్ కనుక స్పీకర్కి కానీ లేదా రాజ్యసభ చైర్మన్ కానీ కంప్లైంట్ ఇస్తే అప్పుడు స్పీకర్కి కానీ అంటే లోక్సభ స్పీ లోక్సభలో చనిపోతే లోక్సభ స్పీకర్కి ఏ రాజ్యసభలో చనిపోతే రాజ్యసభ చైర్మన్కి అధికారులు ఉంటాయి డిస్క్వాలిఫై చేయడానికి సో ఇక్కడ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్ కమిషన్ సంబంధం ఉండదు పార్టీ ఫిరాయింపుల చట్టం విషయంలో పూర్తి అధికారులు ఏవంటే ఏ హౌస్లో మెంబర్ అయితే వాళ్ళ తలకి హెడ్దే మెయిన్ అనమాట కానీ మరి రెండో కేసు ఏంటంటే ఆర్టికల్ నెంబర్ వన్ హండ్రెడ్ అండ్ త్రీ ప్రకారం ఏంటంటే ఓకే కోర్టు కనుక ఏదైనా సరే కేసులో కనుక జడ్జిమెంట్ ఇచ్చినా ఓకే అంటే ఇప్పుడు మనకు తెలుసును రెండు సంవత్సరాల కంటే ఎక్కువ కనుక వాళ్ళకి కనుక శిక్ష పడినట్లయితే ఆ రెండేళ్లతో పాటు నెక్స్ట్ సిక్స్ ఇయర్స్ పాటు కూడా ఎలక్షన్స్లో పోటీ చేయకూడదు అలాంటి కండిషన్స్లో కానీ లేదంటే నెక్స్ట్ మనకి అఫిడవిట్స్లో కనుక ఏవైనా ఇష్యూస్ ఉన్నా సరే లేదంటే ద్వంద్వ పౌరసత్వం ఉన్నా ఇలాంటి కండిషన్స్లో ఏంటంటే ఎలక్షన్ కమిషన్ డెసిషన్ తీసుకుంటుందండి తీసుకుని ఏంటంటే ఈ పర్సన్ డిస్క్వాలిఫై అయిపోవాలి అని చెప్పేసి ఆర్టికల్ నెంబర్ వన్ నాట్ త్రీ ప్రకారం అనమాట ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఇచ్చేస్తారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎందుకు డిస్క్వాలిఫై చేస్తారంటే ప్రమాణ స్వీకారం చేయించేది రాష్ట్రపతి వెళ్ళతావు సార్ ప్రమాణ స్వీకారం చేయించేది లోక్సభ స్పీకర్ కదా అంటే లోక్సభ స్పీకరు ఎవరితో ప్రమాణ స్వీకారం ఎవరు ప్రమాణ స్వీకారం చేస్తారు లోక్సభ స్పీకర్తో బేసిక్గా లోక్సభ స్పీకర్కి ప్రమాణ స్వీకారం ఉండదు లోక్సభ స్పీకర్ అనమాట ఒక ఎంపీగా ప్రమాణ స్వీకారం చేస్తారు ఫస్ట్ ఎవరి ద్వారా అంటే ప్రొటెం స్పీకర్ ద్వారా మరి ప్రొటమ్ స్పీకర్ నియమించేది ఎవరు రాష్ట్రపతి సో ఇండైరెక్ట్గా ఏంటంటే ఆల్ ద పార్లమెంట్ మెంబర్స్ ఆర్ అపాయింటింగ్ ఇండైరెక్ట్ పదే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సో కాబట్టి రాష్ట్రపతికి మాత్రమే డిస్క్వాలిఫై చేసే అధికారులు ఉంటాయి కానీ ఇక్కడికి వచ్చినప్పటికి ఏంటంటే రాజ్యాంగం టెన్త్ షెడ్యూల్ ఏంటంటే పార్టీ ఫర్ నిరోధక చట్టం ప్రకారం ఏంటంటే కంప్లీట్ పవర్స్ వచ్చేసి స్పీకర్కి రాజ్యసభ చైర్మన్కి ఇవ్వడం జరిగింది స్టేట్ లెవెల్ అయితే అసెంబ్లీ స్పీకర్కి ఉంటాయండి మీకు తెలుసో లేదో ఒక యాభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా నైన్టీన్ హండ్రెడ్ ఎయిటీ ఫైవ్లో మనకి యాంటీ డిఫెక్షన్లో వచ్చింది నైన్టీన్ హండ్రెడ్ ఎయిటీ ఫైవ్లో అయితే దీంట్లో కొన్ని చేంజెస్ తీసుకొస్తూ నైన్టీ ఫస్ట్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ కూడా చేశారనమాట సో కాబట్టి షెడ్యూల్ నెంబర్ టెన్లో లో మనకి పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టానికి సంబంధించిన విషయాలు ఉన్నాయి మరి ఈ రెండింటికి సంబంధించినటువంటి అమెండ్మెంట్స్ ఏంటమ్మా అంటే ఒకటి ఫిఫ్టీ సెకండ్ అమెండ్మెంట్ రెండోది నైన్టీ వన్ అమెండ్మెంట్ నేను ఈ రెండింటికి సంబంధించిన ట్రిక్స్ చెప్పాను ట్రిక్స్ వీడియోలు చూడండి మన దాంట్లో చాలా ఉంటాయి మీకు ఫిఫ్టీ సెకండ్ అమెండ్మెంట్లో ఏంటమ్మా ట్రిక్ అంటే ఫైవ్ టూ జ టెన్ సో టెన్త్ షెడ్యూల్ మరి నైంటీ ఫస్ట్ అమెండ్మెంట్ కూడా ఏంటి పార్టీ ఫిరాయింపుల చట్టానికి సంబంధించిన అంటే నైన్ ప్లస్ వన్ వచ్చేసి టెన్ అండి ఇది కూడా మనకి షెడ్యూల్ నెంబర్ టెన్కి సంబంధించినవి సో కాబట్టి మనం ఇలా డీటెయిల్డ్గా ట్రిక్స్ వేలో చాలా వరకు డిస్కస్ చేసుకుంటున్నామండి అండ్ త్వరలో మన పాలిటీ కోర్సులు ఏంటంటే మొత్తం నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ అలాగే నెక్స్ట్ వచ్చేసి నెంబర్ ఆఫ్ అమెండ్మెంట్స్ కోర్ట్ జడ్జిమెంట్స్ అన్ని కూడా ఒక మూడు ఫోల్డర్లో మనం యాడ్ చేయడం జరుగుతుందండి వెరీ ఫ్యూ విత్ ఇన్ ఫ్యూ డేస్లో ఎందుకంటే ఒక రెండు మూడు టాపిక్స్ ఉన్నాయి పాలిటీలను ఫినిష్ చేసిన తర్వాత ఇవి యాడ్ చేస్తాము సో మాక్సిమం ఏంటంటే పాలిటీ కోర్స్ అనేది మన యాప్లో హైయెస్ట్ స్కోర్ రావడానికి స్కోప్ ఉన్నట్టుగా మనం డిజైన్ చేసామన్నమాట డెఫినెట్గా మీకు మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది మీరు మొత్తం క్లాసెస్ అన్నీ కూడా డిజిటల్ వేలోనే ఉంటాయి మొత్తం క్లాసెస్ అన్ని నేనే చెప్పాను పాలిటిక్ రిలేటెడ్ మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇండియన్ హిస్టరీ కూడా నేనే చెప్పాను హిస్టరీ పాలిటిక్ కాంబినేషన్ కోర్సెస్ కూడా ఉన్నాయి మీరు డౌన్లోడ్ చేసుకోండి డెమో వీడియోలు చూడండి మీకు నచ్చితే మీరు తీసుకోండి ఎలా అంటే డౌన్లోడ్ చేసుకోవాలి గూగుల్ ప్లేస్టోర్లకి వెళ్ళండి బాలు ఐక్య అని చెప్పేసి టైప్ చేయండి కింద మీకు ప్లే స్టోర్లో కూడా మీకు డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను నేను బైలింగ్ వల్ల ఎక్స్ప్లనేషన్ ఉంటుంది ఓన్లీ తెలుగు మీడియం అని అనుకోకండి తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం రెండు లాంగ్వేజ్లో ప్రతి టర్మ్ కూడా మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో మన వీడియోస్ కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ నెక్స్ట్ వీడియోలో మనం మరో వీడియోతో కలుద్దాం అండి ఆల్ ద బెస్ట్